ఓం నమో వెంకటేశాయ. రుచిరమణి కిరీటం సుందర భ్రూలలాటం కనక రుచిరచేలం కాశ సద్భోగఖేలం విమల జలదనీలం కుండలోద్భాసి కర్ణం రఘుకులజని రత్నం సంతతం చింతయామి. మణిమయాలంకృతమైనటువంటి కిరీటమును స్వర్ణమయమైనటువంటి వస్త్రమును ధరించి శ్యామవర్ణంతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 409వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి జయ జయ రామ సమర విజయ రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీన రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీన రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీన రామ. జయ జయ రామ రామ జలది బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరచిన సీతారామ. జలది బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరచిన సీతారామ. అల సుగ్రీవుని లీన అయోధ్య రామ అల సుగ్రీవుని లీన అయోధ్య రామ. కలిగి యజ్ఞముగాచే కౌసల్య రామ అల సుగ్రీవుని లీన అయోధ్య రామ. కలిగి యజ్ఞముగాచే కౌసల్య రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీన రామ. జయ జయ రామ రామ. హరి రావణాంతకం ఆదిత్య కుల రామ గురు మౌనులను గాచే కోదండ రామ. హరి రావణాంతకం
ఆదిత్య కుల రామ గురు మౌనులను గాచే కోదండ రామ ధరణహల్య పాలీటి దశరథ రామ ధరణహల్య పాలీటి దశరథ రామ హరురాణి నోతుల లోకాభిరామ ధరణహల్య పాలీటి దశరథ రామ హరురాణి నోతుల లోకాభిరామ జయ జయ రామ సమర విజయ రామ భయ హర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ రామ అతి ప్రతాపముల మాయ మృగంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ అతి ప్రతాపముల మాయ మృగంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ 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 వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ మతిలోన బాయని మనువంశ రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ మతిలోన బాయని మనువంశ రామ జయ జయ రామ సమర విజయ రామ భయ హర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయ హర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ జయ 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 రామ 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 సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణాకూలదాంపీకి రామాయణే అయోధ్యాకాండే సరం త్రిపంచాశ సర్గశ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిపంచాశ సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః విలప్యోపరతం రామం గతార్చిషమివానలం సముద్రమివ నిర్వేగం ఆశ్వాసయత లక్ష్మణః రామచంద్రమూర్తి లక్ష్మణునితోటి తన మనసులో ఉన్న భావములను అలాగే లక్ష్మణుణ్ణి అయోధ్యా నగరానికి పంపించడానికి చిన్న ప్రయత్నాన్ని కూడా చేస్తూ తన మనసులో ఉన్న భావాలన్నీ కూడా ఆయనకు తెలియజేశాడు. మరి లక్ష్మణస్వామి చూస్తూ ఉన్నాడు. అన్నగారు ఆయనకు ఆయనే ఇలా బాధపడుతూ ఇన్ని తెలిసి ఉండి కూడా ఇంత చెయ్యగలిగి ఉండి కూడా సమర్థుడనై కూడా ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నాను లక్ష్మణ, దీనికి ఒకే ఒక్క కారణం ధర్మం, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలి, అంతేగాని నేను ఎదురెదిరిగి తండ్రి గారికి ఎదురెదిరిగి రాజ్యాన్ని ఆక్రమించుకుని పట్టాభిషేకం కనుక చేసుకున్నట్లయితే అది అధర్మం అవుతుంది, తద్వారా మన వంశానికి మనకు అపకీర్తి, పరలోకంలో కూడా దుర్గతులు అనేవి కలుగుతాయి, కావున ఆ అధర్మానికి దుర్గతులకు భయపడి నేను మిన్నకుండిపోయాను, కానీ లేకుంటే కేవలం అయోధ్యానగరం అనేటి భూమండలాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చును అని అంటున్నాడు. మరి ఇది రాముని యొక్క తత్వం. సమర్థత అంటే శక్తి ఉండి కూడా జ్ఞానే మౌనం క్షమాశక్తౌ, శక్తి ఉండి కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండడం ధర్మము కోసం
ఆ క్షమాగుణాన్ని కలిగి ఉండడం అనేది, ఓర్పును కలిగి ఉండడం అనేది మహాత్ముల యొక్క లక్షణం కదా. మరి ధర్మ విగ్రహుడైనటువంటి రాముడు అలాగే ఉండి తీరుతాడు. మరి అలా రామచంద్రమూర్తి చెప్పి ఈ విధంగా అనేకమైన విషయాలు చెప్పినటువంటి రామచంద్రమూర్తి ఇక తనకు తానే సంభాళించుకుని, తనకు తానే సమాధానం చెప్పుకుని, ఆ శోకాన్ని ఆ బాధను దిగమింగుకుని అలా మౌనంగా ఉండిపోయాడు. మరి అశ్రుపూర్ణ ముఖోరామో నిశితూర్ణముపాగమతోని నిశితూష్ణీముపాగమతో అని చెప్పి రెండు పాఠాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువసేపు బాధపడకుండా తూర్ణం త్వరగానే ఆయన మరలా సామాన్య స్థితికి వచ్చాడు అని, అలాగే తూష్ణీం సామాన్య స్థితికి వచ్చిన తర్వాత ఇంకా ఏదో మూర్చిపోయి పడిపోవటము అలా కాకుండా అలా గంభీరంగా కూర్చుని ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత విలప్యోపరతం రామం గతార్చిషమివాణలం అని అంటూ ఈ విధంగా విలప్య బాధపడి ఉపరతం శాంతించాడు రామచంద్రమూర్తి లక్ష్మణునితోటి. తన మనసులో ఉన్న భావాలన్నీ చెప్పాడు. లక్ష్మణుణ్ణేమో పొద్దున్నే బయలుదేరి అయోధ్యా నగరానికి వెళ్ళమని చెప్పి అన్నాడు అని ఈ విధంగా బాధపడి ఆయన కూర్చుని ఉన్నాడు. ఎలాగున్నాడయ్యా అంటే గతార్చిషం అనలం ఇవ, జ్వాలలు తగ్గినటువంటి అగ్నిహోత్రుడులాగా ఉన్నట్ట. అంటే అగ్ని అప్పుడప్పుడు ఎక్కువగా జ్వాలలతోటి అగ్నిశిఖలతోటి ఎగసి పడుతూ ఉంటుంది కదా. మరి ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఆ దుఃఖము అనే బాధ అనే అగ్నితోటి ఒక్కసారి ఎగసిపడినట్లుగా ఆయన యొక్క బాధ అంతా కూడా పైకి ఎగసి పడింది. అలా బయటికి పెళ్ళుబికి బయటికి వచ్చినది. మరి ఆ బాధను తనంతట తానే సంభాళించుకుని సమాధానపరుచుకుని ఉపరతం గతార్చిషం అనలం ఇవ, ఆ మంటలు తగ్గినటువంటి అగ్నిశిఖలు తగ్గినటువంటి అగ్నిహోత్రునిలాగాను. అంతేకాదు నిర్వేగం సముద్రం ఇవ, తరంగములు ఆ ఆటుపోట్లు తగ్గినటువంటి సముద్రములాగాను స్థితం గంభీరంగా అలాగా కూర్చొని ఉన్నాడు రామచంద్రమూర్తి. మరి ఆయనను రామం లక్ష్మణ ఆశ్వాసయత, లక్ష్మణుడు సాంత్వనపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, రాముడు బాధపడుతూ మాట్లాడుతున్నప్పుడు లక్ష్మణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. రాముడు శాంతించిన తర్వాత అప్పుడు లక్ష్మణుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే రామచంద్రమూర్తి బాధపడుతూ ఉంటే ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితి లక్ష్మణస్వామిది. ఎందుకు అంటే తనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, తనకు ఆధారభూతమైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడే బాధపడుతూ ఉంటే మరి చిన్నవాడైనటువంటి లక్ష్మణుడికి ఏం తోస్తుంది, ఏం చెప్పాలనిపిస్తుంది, ఏం చెప్పగలడు. అందుకని అలా బాధపడుతున్నంతసేపు ఏం చేయాలో పాలుపోక లక్ష్మణస్వామి అలా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడైతే అన్నగారు కాస్త శాంతించాడో అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అందుకనే అంటారు కదా, ఇంటికి పెద్దగా ఉన్నటువంటి వాడు, ఇంటి యజమాని ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా తన బాధను ఆ విధంగా వెళ్ళకూడదు. ఆ బాధను తన ఇంటిలో ఉన్నటువంటి వారందరి ముందు కూడా బోరున ఏడుస్తూనో లేకపోతే దిగాలు పడిపోయి కుప్పగూలి పడిపోయినట్లయితే ఆయన మీద ఆధారపడినటువంటి మిగతా కుటుంబం వారికి ఏం చేయాలో తోచనటువంటి, దిక్కు తోచనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. వారు మరింత బాధపడిపోతారు. అందుకనే యజమానిగా ఉన్నటువంటి వాడు, కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వాడు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ బాధను దిగమింగుకుని, కొంత బాధ కలిగినప్పటికీ కూడా తనకు తాను సంభాళించుకుని అలా గంభీరంగా ఉన్నప్పుడే ఆ కుటుంబంలో ఉన్న మిగతా వారందరూ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. లేకపోతే వారికి వచ్చినటువంటి కష్టాలను కూడా వీరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితికి వస్తారు. ఎందుకు అంటే అమ్మో నాన్నే బాధపడతాడు కదా, నా బాధను నాన్నకు చెబితే ఇంకెంత బాధపడిపోతాడో, కుప్పకూలిపోతాడో అని చెప్పి ఆ కూతురు కానీ కొడుకు కానీ భార్య కానీ తమ బాధలను కూడా ఆ యజమానికి చెప్పలేరు. ఎందుకంటే బాధను భరించేటువంటి మానసిక స్థితి ఆ యజమానికి ఉన్నది అనే నమ్మకం ఆ కుటుంబంలో వారికి కలిగినప్పుడే వారు తమ బాధలను వారికి చెప్పగలుగుతారు. అలాగే ఆ యజమానిని చూచి వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. మరి రామచంద్రమూర్తి మేరు సమాన ధీరుడు కనుక తనకు అంత బాధ కలిగినప్పటికీ కూడా దానిని దిగమింగుకుని
అలా గంభీరంగా కూర్చుని ఉండిపోయాడు. చూడండి, రాముడు బాధపడుతున్నంతసేపు కూడా లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ రాముడు శాంతించేటప్పటికీ అప్పటికి లక్ష్మణుడికి మాట్లాడేటటువంటి ధైర్యం అనేది వచ్చింది. అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఓదార్పు మాటలను చెబుతూ ఉన్నాడు. ఓదార్పుని పొందినటువంటి రాముడు, తనను తాను సంభాళించుకుని కూర్చున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే అంటారు, అభిమానవంతులు మహాత్ములు కూడా మనస్వీ మ్రియతే కామం కార్పణ్యంతు నగచ్చతి అపి నిర్వాణమాయాతి నానిలో యాతి సీతతాం అని అంటారు. అంటే అభిమానవంతులు మహాత్ములు కొంత బాధనైతే పొందవచ్చునేమో కానీ, కొద్దిసేపు బాధపడవచ్చునేమో కానీ, పూర్తిగా దీనమైనటువంటి స్థితి ఎప్పుడూ కూడా వారు పొందరు. దానికి ఉదాహరణగా అగ్నిహోత్రుడినే చెబుతాడు. అగ్నిహోత్రుడు అలా ఎగసిపడే మంటలు చల్లారవచ్చునేమో కానీ ఆ లోపల ఉండే వేడి ఏదైతే ఉందో ఆ వేడి అలాగే ఉంటుంది. అలాగే మహాత్ములకి అభిమానవంతులకి ఆ సందర్భానికి ఏదైనా బాధ కలగవచ్చునేమో కానీ లోపల ఉండేటటువంటి ధైర్యం, స్థిరమైనటువంటి మానసిక స్థైర్యం ఏదైతే ఉన్నదో అది మాత్రం స్థిరంగా అలాగే ఉండి తీరుతుంది. అలాగే సముద్రుడు కూడా ఎంత ఎగసిపడుతున్నప్పటికీ కూడా ఆ తర్వాత శాంతించిన తర్వాత గంభీరంగా ఉంటాడు. ఆ లోతు అనేది ఎవరికీ కూడా తెలియదన్నమాట. అలా సముద్రుడిలాగా, అగ్నిహోత్రుడిలాగా రామచంద్రమూర్తి కూడా అలా కూర్చుని ఉన్నాడు. అంతే తప్ప పూర్తిగా దీనమైనటువంటి స్థితిని పొందలేదు. అంటే ఇంతకుముందు చూసాం మనం, దశరథుడు కానీ మిగతా వారు కానీ వాళ్ళు పూర్తిగా మూర్ఛపోయారు, నీళ్లు తల్లి లేపేటటువంటి పరిస్థితికి వచ్చారు. కానీ రాముడు ఆ స్థితికి రాలేదు. ఆయన తనకు తానే సర్ది చెప్పుకుని ఆయన గంభీరంగా కూర్చుని ఉన్న తర్వాత మరి లక్ష్మణ స్వామి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ, ధ్రువ మధ్య పురీ రాజన్ అయోధ్యాయుధి అయోధ్యాయుధినాం వర నిష్ప్రభాత్వయి నిష్క్రాంతే గత చంద్రేవ శర్వరీ. ఇక్కడ చెబుతున్నాడు, ఆయుధినాం వర, ఆయుధములు ధరించేటటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర, ధనుర్ధరులలో మేటి అయినటువంటి మేటి విలుకారుడమైనటువంటి ఓ రామచంద్ర రాజన్. ఇక్కడ చూడండి, లక్ష్మణస్వామి అడవిలో ఉన్నటువంటి రామచంద్రుడిని రాజన్ అని సంబోధిస్తూ ఉన్నాడు. రామచంద్రుడు రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టి అడవికి వస్తే లక్ష్మణుడు ఇక్కడ రాజన్ అని సంబోధిస్తున్నాడు. ఏమిటి ఉద్దేశ్యము అంటే, విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత అని అంటారు. అంటే స్వయంగా పరాక్రమం కలిగినటువంటి వాడికి, ఆ రాచరికపు లక్షణం కలిగినటువంటి వాడిని ఏదో సుముహూర్తంలో తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెడితేనే వాడు రాజవుతాడు అనే నియమం లేదు. స్వకీయమైనటువంటి లక్షణములతో, స్వకీయమైన గుణములతో పరాక్రమం కలిగినటువంటి వాడు ఎక్కడ ఉన్నా సరే అతడు రాజే అవుతాడు. ఆ లక్షణములు ఆ విధంగా ప్రస్ఫుటంగా భాషిస్తూనే ఉంటాయి. అంతే కదా, అందుకని ఇక్కడ రాజన్, రాజా శ్రీరామచంద్ర ప్రభో త్వయి నిష్క్రాంతే, నీవు వెడలిపోయిన తర్వాత, పైగా ఇక్కడ రాజన్నని సంబోధించడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, రంజయతే ఇది రాజాని, అందరినీ కూడా ఆనందపరిచేవాడే రాజు, అంతేకాని తాను దిగులుపడుతూ కూర్చునేవాడు రాజు కాదు. అందుకని ఆ విషయాన్ని కూడా మమ్మల్ని అందరినీ ఆనందపరిచేవాడివి, అదే మాకు ధైర్యంగా ఉండేటటువంటి వాడివి నీవే అని అని గుర్తు చేయటం కోసమే అన్నట్లుగా లక్ష్మణస్వామి రాజన్ అని సంబోధిస్తున్నాడు. సంబోధించి త్వయి నిష్క్రాంతే, నీవు నిష్క్రమించి అంటే అయోధ్యానగరం నుంచి వెడలి వచ్చేసిన తరువాత, అయోధ్యాపురి ఆ అయోధ్యానగరము అద్య ధ్రువం గత చంద్ర శర్వరీ ఇవ, ఈనాడు ఖచ్చితంగా చంద్రుడు లేనటువంటి రాత్రిలాగా చీకటి ఆవరించబడిపోయి ఉంటుంది అని ఇంతకుముందు కూడా అన్నారు కదా. భర్త లేనటువంటి, అంటే రక్షకుడు దూరమైనటువంటి స్త్రీవలే అనాథలాగా ఉండిపోతుంది అని చెప్పి ఇంతకుముందు కూడా పూర్వం అనుకున్నాం కదా. అలాగా గత చంద్ర శర్వరీ ఇవ అంటే ఇక్కడ పూర్తిగా కళను కోల్పోతుంది అని చెబుతూ, చంద్రుడు లేనటువంటి శర్వరీవ రాత్రిలాగా నిష్ప్రభ, ఏమాత్రము కూడా కాంతి లేకుండా భవేత్ ఉంటుంది అని. అదేమిటండి, చంద్రుడు లేకపోతే ఏమైంది, ఆ అయోధ్యానగరంలో ఉన్న వాళ్ళు దీపాలు వెలిగించుకుంటారు కదా అని. అంటే దానికి కూడా మనం సమాధానం చెప్పుకున్నాం,
అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాము చేసేటటువంటి నిత్యం చేసే నిత్యకృత్యములు ఏవైతే ఉన్నాయో, ఆనందంగా చేసేటటువంటి నిత్యకృత్యములు అవేవి కూడా చేయటంలా సహజంగా అయితే ఏం చేస్తారు, సాయంకాలం 6 అయ్యిందంటే అంటే సంధ్యా సమయం అయ్యిందంటే వెంటనే అక్కడ దీపాన్ని వెలిగించి భగవంతునికి నమస్కరించుకుంటూ ఉంటారు. తద్వారా ప్రతి ఇంటి యందు కూడా, ప్రతి ముంగిలి యందు కూడా దీపం వెలుగుతూ ఉంటే అలా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉండేది. కానీ రామచంద్రుడు అయోధ్యానగరం నుండి వచ్చేసేటప్పటికీ ఎవరూ కూడా దీపములను కూడా వెలిగించడం లేదు అక్కడ. దానితో నిష్ప్రభ, ఎటువంటి కాంతి లేనటువంటి శర్వరి ఇవ రాత్రిలాగా భవేత్, తప్పనిసరిగా కాంతివిహీనమై ఉంటుంది. ఎందుకని, నభసో భూషణం చంద్ర నారీణాం భూషణం పతి పృథివ్యా భూషణం రాజా విద్యా సర్వస్య భూషణం అని చెప్పినట్లుగా ఆకాశానికి ఈ భూమికి కూడా వెలుగునిచ్చేవాడు ఎవడు, అందంగా భూషణంగా ఉండేవాడు ఎవరు అంటే చంద్రుడు. ఆ చంద్రుడే కనుక లేకపోతే ఆకాశంలో వెలుతురు ఉండదు, ఈ భూమి మీద కూడా ఏమీ కనిపించదు కదా. మరి అలాగా పృథివ్యా భూషణం రాజా అని అన్నట్లుగా అయోధ్యానగరానికి నీవు రాజు అయితే గనక అయోధ్యానగరం చాలా ఆనందంగా ఉండేది. కానీ నువ్వు వచ్చేసావు కదా, కావున అయోధ్యానగరము చంద్రుడు లేనటువంటి రాత్రిలాగా, రాజు లేనటువంటి రాజ్యంలాగా పూర్తిగా నిష్ప్రభ, ప్రకాశమును కళను కోల్పోయి బాధపడుతూ చీకట్లో మునిగిపోయి ఉంటుంది అయోధ్యానగరము అని అంటూ, కానీ ఆ విధంగా అయోధ్యానగరం నువ్వు వచ్చేయడం వల్ల అయోధ్యానగరం ఆ విధంగా అయిపోయినది. కానీ నీతో ఉన్నటువంటి మేము అంటే సీతాదేవి, తల్లి సీతాదేవి కానీ నేను కానీ నీతో వచ్చి ఆనందంగానే ఉన్నాము రామచంద్ర. కానీ నువ్వు ఇలా గనక బాధపడినట్లయితే మీ బాధ చూస్తే మాత్రం మేము ఉండలేము అని అంటూ, నైతదౌపయికం రామం నైతదౌపయికం రామ యదితం పరితప్యసే విషాదయసి సీతాంచ మాంచైవ పురుషర్షభ. రామ, రామచంద్ర, పరితప్యసే, నువ్వు దుఃఖిస్తున్నావా? ఇలా దుఃఖిస్తూ ఉన్నట్లయితే కనుక యదిదం అస్తి, నువ్వు దుఃఖించటము అనేది ఏదైతే ఉన్నదో అది కేవలము నిన్ను దుఃఖపెట్టడమే కాదు, ఇది నా ఔపాయికం, ఇది ఏమాత్రము కూడా ఉచితము కాదు. మాకు ధైర్యం చెప్పవలసినటువంటి నీవు ఈ విధంగా ఎప్పుడు బాధపడినప్పటికీ కూడా ఇది సముచితమైనటువంటిది కాదు, మాలో ఉన్న ధైర్యాన్ని కూడా పూర్తిగా నశింపజేసేది అని అంటూ, పురుషర్షభ, పురుషశ్రేష్ఠుడా, అంటే ఇక్కడ పురుషర్షభ అంటే రాముడిలో ఉన్నటువంటి పౌరుషాన్ని రేకెత్తించడం కోసమని లక్ష్మణస్వామి విధంగా అన్నాడు. పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి వాడా, ఇంతటి ఉత్తముడైన పురుషోత్తముడమైన మేరు సమాన ధీరుడమైనటువంటి నీవు విలపించడం అనేది తగదు అని చెప్పటం కోసమే పురుషర్షభ అని. సీతాంచ మాంచ విషాదయతి, నీ బాధతోటి సీతాదేవిని నన్ను కూడా బాధ పెడుతూ ఉన్నావు. మేము అడవికి వచ్చాము అనే బాధ మాలో ఏమాత్రమూ లేదు, రాజ్యాన్ని కోల్పోయాము అనే బాధ ఏమాత్రమూ లేదు, నీతో ఉన్నాము అనే ఆనందంగా ఉన్నాము. అటువంటిది నువ్వు కనుక ఏమాత్రం బాధపడినా మాకు కలిగేటటువంటి విషాదానికి అంతు ఉండదు. కావున నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెడుతున్నావు, మాకు విషాదాన్ని మిగుల్చుతున్నావు, కావున దయచేసి నీవు ధైర్యంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే గర్భవతి అయినటువంటి స్త్రీ ఆమె యొక్క భావాలను బట్టి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క భావాలు కూడా మారతాయని అంటారు. ఆమె బాధపడుతూ ఉంటే లోపల ఉన్నటువంటి శిశువు కూడా బాధపడతాడు, ఆమె ఆనందంగా ఉంటే లోపల ఉన్న శిశువు కూడా చాలా ఆనందంగా ఉంటారట. అంటే ఆ తల్లి యొక్క ఆనందం మీద ఆధారపడే ఆ గర్భస్థ శిశువు యొక్క ఆనందము, పిల్లల యొక్క ఆనందం అనేది ఉంటుంది. అలాగే రాముడి మీద ఆధారపడి ఉన్నటువంటి సీతాలక్ష్మణుల యొక్క ఆనందం కూడా రాముడి మీదే ఆధారపడి ఉంటుంది. రాముడు ఆనందంగా ఉంటే వీరిరువుడు ఎక్కడ ఉన్నా, రాజ్యంలో ఉన్నా, అడవిలో ఉన్నా, వీళ్ళు కూడా ఆనందంగా ఉండగలుగుతారు. రాముడికి బాధ కలిగింది అంటే చాలు, వీరు కూడా అమితమైనటువంటి బాధను పొందుతారు, విలవిలలాడిపోతారు. ఆ విషయాన్నే లక్ష్మణస్వామి చెబుతూ, కావున అన్నా నీవు దుఃఖించడం తగదు, నీలాంటి ధీరుడికి ఇది ఏమాత్రం తగదు, నీ వల్ల మేము కూడా నీవు దుఃఖించినట్లయితే మేము తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాము అని అంటూ, నచ సీత త్వయాహీన
నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలాన్మత్స్యావివో ధృతౌ. మరి రాముడు లక్ష్మణుడితో ఓ మాట అన్నాడు కదా, ఏమని, అయోధ్యామి తయేవత్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ అని అంటూ, లక్ష్మణ మన తల్లులు అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కావున రేపు ఉదయాన్నే బయలుదేరి నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళిపోవయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పాడు కదా. మరి దానికి కూడా లక్ష్మణస్వామి సమాధానం చెబుతున్నాడు మెల్లగా, ఏమని, రాఘవ త్వయాహీన రఘువంశోద్భవుడు అయినటువంటి మాకు ఎంతో ఇష్టమైనటువంటి త్వయాహీన నీవు లేకున్నట్లయితే సీతాదేవి నజీవతి ఉండలేదు, నీవు లేకుండా సీతాదేవి ఉండలేదు. త్వద్విహీన అహం అపిచన, నీవు లేకుండా సీతాదేవి ఏ విధంగా అయితే ఉండలేదో నేను కూడా అలాగే నువ్వు లేకుండా నిన్ను విడచి నేను ఉండలేను అని అంటున్నాడు. అంటూ నచ జీవామి ఏవా, నేను బ్రతకనే బ్రతకలేను, నిన్ను విడిచి నువ్వు వెళ్ళమని చెప్పి అంటున్నావు కానీ నిన్ను విడిచి నేను బ్రతకలేను, సీతాదేవి బ్రతకలేదు, నేను కూడా బ్రతకలేను అని అంటున్నాడు. ఎందుకు అంటే లక్ష్మణస్వామి సీతాదేవి సమక్షంలోనే రామచంద్రమూర్తితో మాట్లాడాడు పూర్వం వనవాసానికి బయలుదేరే సమయంలో. సీతా సమక్షం కాకుత్స్థం ఇదం వచనమబ్రవీత్ అని అంటూ సీతాదేవి సమక్షంలోనే లక్ష్మణస్వామి రామచంద్రుణ్ణి ప్రార్థించాడు తాను కూడా వనవాసానికి వస్తానని చెప్పి అన్నాడు. అప్పుడు సీతాదేవి యొక్క అనుమతిని కూడా తీసుకున్నట్లు అయింది. అంటే ఏమిటి, తాను ప్రార్థించడం సీతాదేవి ద్వారా కూడా ప్రార్థించినట్లుగా అక్కడ లక్ష్మణస్వామి చేశాడు. కావున తన ప్రార్థన కాదన్నప్పటికీ కూడా కనీసం పురుషకార వైభవంతో సీతాదేవి ప్రార్థన ఏదైతే ఉందో, పాపం చిన్నవాడు అడుగుతున్నాడు కదండి మనతో రానియండి అనే సీతాదేవి యొక్క మాట ఏదైతే ఉన్నదో ఆ మాటను పాటించైనా సరే రాముడు తనతో పాటు ఉండనిస్తాడు కదా. అందుకనే ఏమంటున్నాడు, ముందు సీతాదేవి గురించి చెప్పాడు, సీతాదేవి నిన్ను విడిచి ఉండలేదు, నేను నిన్ను విడిచి ఉండలేను అని చెప్పి అంటూ అపి చిన్న జీవావహ, నిన్ను విడిచి ఉండనే ఉండలేము, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది ఎంతసేపు అని అంటే జలాత్ ఉధృతే మత్స్యావివ, జలాత్ ఉధృతవు మత్స్యావివ, జలము నుండి నీటి నుండి బయటపడేసినటువంటి చేపల వలె నీటి నుండి బయటపడేసిన చేపలు ఎంతవరకు ఉండగలుగుతాయి, ఆ నీరు ఎంతవరకు అయితే అంటే ఆ తడి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ చేపలు ఒడ్డున బ్రతకగలుగుతాయి. ఎప్పుడైతే పూర్తిగా తడి ఆరిపోతుందో అప్పుడు ఆ చేపలు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తాయి. అలాగా రాముడి నుండి దూరమైనటువంటి సీత కానీ లక్ష్మణస్వామి కానీ ఆ రాముని యొక్క చూపు ఉన్నంత వరకు, రాముడు తమతో పాటు ఉన్నాడు అనే భావన వారిలో ఉన్నంత వరకే జీవించగలుగుతారు. ఎప్పుడైతే ఆ భావన పోతున్నదో అప్పుడు వాళ్ళు జీవించలేరు. మరి లంకానగరంలో సీతాదేవి 11 నెలల పాటు సీతాదేవి ఎలా జీవించగలిగిందండి అని అంటే అక్కడ దానికి సమాధానం అక్కడే చెప్పాడు. రామమే వానుపశ్యంతి అని చెబుతూ సీతాదేవి అక్కడ కూర్చుని ఉన్నప్పటికీ కూడా అక్కడ చెట్లను కానీ రాక్షసులను కానీ ప్రకృతిని కానీ వేటిని పట్టించుకునేది కాదుట, అలాగా రాముణ్ణే ధ్యానిస్తూ ఆ రాముడి ధ్యానంలోనే ఆమె అలా జీవించగలిగింది. ఎప్పుడైతే రామధ్యానం అనేది పోతుందో వెంటనే ఆమె ప్రాణములు విడిచి ఉండేది. అందుకనే అక్కడ కూడా చెప్పారు, రామమే వానుపశ్యంతి అని అంటూ రాముడినే చూస్తూ తనకు దూరంగా ఉన్నప్పటికీ కూడా తన మనస్సుతోటి రాముణ్ణి చూస్తూనే సీతాదేవి ఆ లంకానగరంలో ఉండగలిగింది. కానీ ఆ రాముడి నుండి కనుక మనస్సు ఒక్కసారి మరలినట్లయితే ఆమె గతించి ఉండేదేమో. అందుకని ఇక్కడ లక్ష్మణస్వామి ఏమని అంటున్నాడు, ఒకవేళ మేము జీవించినా కూడా జలాధృతవు మత్స్యావివ, జలము నుండి బయటపడేసినటువంటి ఒడ్డున పడేసినటువంటి చేపల వలె జీవావహ, చాలా స్వల్పకాలము ఆ తడి ఉన్నంత వరకే జీవించి ఆ తర్వాత ఏ విధంగా అయితే అవి గతిస్తాయో ఆ విధంగా మేము కూడా నీ చూపు ఉన్నంత వరకు మేము బ్రతకగలుగుతాము, ఆ తరువాత మేము బ్రతకలేము అని అంటున్నాడు.
అందుకనే కదా నచాస్య మాత నపిత నచాన్య స్నేహాద్ విశిష్టోస్తి మయాసమోవ తావద్యహం దూత జిజీవిషేయం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య అని సీతాదేవి సుందరకాండలు చెబుతుంది హనుమంతునితోటి. ఏమని అంటే హనుమంతుడితో చెబుతూ శ్రీరామునికి నేను అంటే అంటే సీతాదేవి చెబుతుంది, సీతాదేవి అంటే ఎంత ప్రేమ అని అంటే దానికి చెబుతుంది రామునికి తల్లి కానీ తండ్రి కానీ మరి ఇంక ఎవ్వరూ కానీ ప్రేమలో నాకు సాటి అయినటువంటి వారు ఎవరు లేరంటే సీతాదేవిని ప్రేమించినట్లుగా రామచంద్రమూర్తి మరెవరిని కూడా ప్రేమించడు అని ఆమె యొక్క నమ్మకం. మరి రాముడు కూడా అదే విధంగా ఉన్నాడు. ఆ నమ్మకం ఎప్పుడైతే నాకు సన్నగిలుతుందో, ఆ నమ్మకం ఎప్పుడైతే నేను కోల్పోతానో, ఆ రోజే నాకు మరణం అనేది ప్రాప్తిస్తుంది అని సీతాదేవి హనుమంతునితోటి చెబుతుందన్నమాట. అంటే ఏమిటి, ఆ లంకా నగరంలో ఉన్నప్పటికీ కూడా రాముడు నావాడు, నాతో ఉన్నాడు, నన్ను రక్షించి తీరుతాడు, నా దగ్గరికి వస్తాడు అనే నమ్మకం ఏదైతే ఉన్నదో ఆ నమ్మకమే రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ, రాముడికి సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమ సీతాదేవిని రక్షించింది. అందుకనే ఇక్కడ లక్ష్మణస్వామి కూడా అంటున్నాడు, నీ నుండి మేము దూరంగా వెళ్ళలేము అన్నా, ఉండి జీవించలేము, మాకు ఎప్పటి వరకు అయితే నీ నువ్వు మాకు ఉన్నాము అనే నమ్మకం ఉన్నదో అప్పటి వరకే మేము జీవించగలుగుతాము, ఆ తర్వాత ఒక క్షణం కూడా మేము జీవించలేము అని అంటున్నారు. అందుకనే అంటారు, యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే సా హాని తన్మహచ్ఛిద్రం సా భ్రాంతి సా చ విక్రియ అని. భగవంతుడు మనల్ని చూడకుండా మన మీద కనుక కినుక వహించినట్లయితే, మన మీద ఆగ్రహించినట్లయితే అదే హాని, మనకు కలిగేటటువంటి హాని. అందుకని అంటుంటారు కదా, ఏదన్నా ఆపద వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంటూ ఉంటాం కదా, ఏమని భగవంతుడికి మన మీద చిన్నచూపు పడింది, భగవంతుడు మనల్ని చూడటం లేదు అంటాం. అంటే ఏమిటి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నంత వరకు కూడా మనం సుఖంగా ఉండగలుగుతాము, జీవించగలుగుతాము. ఆ అనుగ్రహం ఎప్పుడైతే తప్పిపోతుందో అదే మనకు హాని కలిగిస్తుంది, అదే మనకు ఛిద్రము, అదే మన కార్యములను కూడా నశింపజేసేస్తుంది. కావున భగవద్ అనుగ్రహం కోసం, ఆయన చల్లనైనటువంటి దృష్టి కోసం మనం ఎప్పుడూ స్వామివారిని ప్రార్థించాలి, ఆ ప్రయత్నం అనేది ఉండాలి. అందుకని ఇక్కడ లక్ష్మణుడు అంటున్నాడు, నీవు ఉన్నంత వరకే, నీతో ఉన్నంత వరకే మేము జీవించగలుగుతాము, నిన్ను నీకు దూరం అయితే మేము జీవించలేము, మా ప్రాణముల్ని మా ప్రాణములే పోతాయి, మేము జీవించడానికి కూడా మాకు ధైర్యం లేదు అని చెబుతూ, కావున అన్నా నన్ను మాత్రం దయచేసి అయోధ్యానగరానికి వెళ్ళి పొమ్మని అనవద్దు అని ప్రార్థిస్తూ, నహితాతం న శత్రుఘ్నం నసుమిత్రాం పరంతప ద్రష్టుమిచ్చేయమద్యాహం స్వర్గం వాపిత్వయా వినా. అన్నా నీవు తప్ప నాకు తండ్రి గాని తల్లి గాని ఎవరు వద్దు, ఎవరు అవసరము లేదు, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ అంటూ మనం చిన్నప్పుడు కృష్ణ శతకంలో చదువుకున్నాం కదా, నీవే పతియును గతియును అని అంటూ, అలాగా నువ్వే మా నాకు తండ్రివి, నువ్వే నాకు తల్లివి, కావున నువ్వు తప్ప నాకు దశరథ మహారాజు లేకపోతే సుమిత్రాదేవి వీరెవరూ కూడా నాకు అవసరం లేదు అంటూ, కావున తల్లిదండ్రులను సేవించాలి వెళ్ళమని అంటున్నావు, నిన్ను సేవిస్తే నాకు ఆ పుణ్యం అనేది లభిస్తుంది, నిన్ను విడిచి నేను ఉండలేను అని అంటూ, పరంతప శత్రువులను చెండాడేటటువంటి సామర్థ్యం కలిగిన ఓ రామచంద్ర, అహం అద్య త్వయా విన తాతం ద్రష్టుం న ఇచ్చేయం, నిన్ను విడిచిపెట్టేసి తండ్రిని చూడాలి అని చెప్పి నేను అనుకోవడం లేదు. పైగా ఇక్కడ పరంతప అనే దానికి అర్థము శత్రువులను తపింపజేయువాడా అని అర్థం కదా, శత్రువులను తప్పింపజేయవలసినటువంటి బాధ పెట్టవలసినటువంటి నీవు, నీవాడనైనటువంటి నన్ను బాధ పెడతావేంటి రామచంద్ర, నేను నీవాడిని, నువ్వు పరంతపుడివి. అంటే ఏమిటి, శత్రువులను మాత్రమే బాధ పెట్టేవాడివి, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని ఆనందపరిచేవాడివి, అటువంటిది నిన్ను ఆశ్రయించినటువంటి నన్ను నువ్వు బాధ పెడుతూ ఉన్నావు,
కావున నీ లక్షణం ఇది కాదు, నీవు పరంతపుడివి స్వతపుడివి కాదు అని చెప్పి గుర్తు చేయటం కోసమే పరంతప అని ఇక్కడ ప్రయోగించి మరి లక్ష్మణుడు అంటూ ఉన్నాడు. కావున నువ్వు లేకుండా నిన్ను విడిచి వెళ్ళి నేను తండ్రిని చూడాలి అనుకోవటం లేదు. పోనీ తండ్రిని కాకపోతే తల్లిని చూడొచ్చు కదా అంటే సుమిత్రామ్నా, సుమిత్రాదేవిని కూడా మా తల్లిని కూడా నేను చూడాలి అని చెప్పి అనుకోవటం లేదు. ఇవన్నీ ఎందుకు? ఈ లోకంలో ధర్మాన్ని పాటించేది, తల్లిదండ్రులని వాళ్ళందరినీ చక్కగా ప్రేమగా గౌరవంగా చూసుకునేది పరలోకంలో స్వర్గం ప్రాప్తించడం కోసము అని అంటారు కదా. మరి అటువంటి లక్ష్యమైనటువంటి స్వర్గం ఏదైతే ఉన్నదో ఆ స్వర్గం కూడా నాకు అవసరం లేదు. అంటే తల్లిదండ్రులు అవసరం లేదు, వారిని సేవించడం ద్వారా ప్రాప్తించేటటువంటి ఫలమైన స్వర్గప్రాప్తి ఏదైతే ఉన్నదో ఆ స్వర్గము కూడా నాకు అవసరం లేదు, నిన్ను సేవించడమే నాకు వీటన్నింటితో సమానము, కావున నిన్ను నేను విడిచి వెళ్ళలేను అని అంటున్నాడు. పితా పితా మాత భ్రాత నివాస శరణం సుహృద్ గతిర్నారాయణ అని చెప్పి మనకు సుబాలోపనిషత్తులో చెప్పినట్లుగా తండ్రి అయినా తల్లి అయినా అన్నయ్య అయినా ఎవరైనా సరే నివాసమైనా సరే శరణం సుహృత్తు మంచి హృదయం కలిగిన మిత్రుడైనా సరే ఎవరైనా నారాయణ అందరూ కూడా నారాయణుడే అని చెప్పి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు కదా అదే విషయాన్ని. మరి అలాగ ఆ మాటనే ఇక్కడ లక్ష్మణస్వామి చెబుతున్నాడు, నిన్ను నీ వద్ద ఉండటమే నిన్ను సేవించడమే తల్లిదండ్రుల్ని సేవించినట్టు నేను, కావున నిన్ను విడిచి వెళ్ళను అని అంటూ మరి త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని అంటూ నీవే తల్లివి తండ్రివి. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రమాణము అనేకమైనటువంటి సందర్భాలలో భగవంతుడే అన్ని రూపాలలో ఉండేటటువంటి వాడు, కావున భగవంతుణ్ణి సేవించాలి అని అంటున్నా అని చాలా చోట్ల చెప్పారు కదా. అలాగే ఇక్కడ లక్ష్మణస్వామి ఏమంటున్నాడు, అన్నా నిన్ను సేవించడమే నేను తల్లిదండ్రులను సేవించినటువంటి ఫలాన్ని పొందగలను, నీ సమక్షంలోనే నాకు స్వర్గము, నువ్వే నాకు సర్వస్వము, కావున నిన్ను విడిచి మాత్రము నేను ఇంకెక్కడికి వెళ్ళనే వెళ్ళను, నాకు నువ్వు తప్ప ఎవరు ఏది ఏ ప్రదేశము ఎక్కడ కూడా అవసరమనేదే లేదు, నాకు నువ్వే ముఖ్యము అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. దీనినే అనన్య శరణాగతి అని చెప్పి అన్నారు. అందుకే కదా గజేంద్రుడు కూడా నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపదగుందీను నిన్ అని చెప్పి అన్నాడు. అప్పుడు వచ్చి పరమాత్మ సంరక్షించాడు. అంతకుముందు కూడా ఏమనుకున్నాడు గజేంద్రుడు, కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని ఎడలను కలడు కలండనిడవాడు కలడో లేడో అనే సందేహంలో ఉన్నాడు గజేంద్రుడు. కానీ ఎప్పుడైతే నువ్వు తప్ప నాకు వేరే గతి అనేది లేదు, నువ్వే నాకు రక్షకుడివి అని ఎప్పుడైతే గజేంద్రుడు ప్రార్థించాడో అప్పుడు మాత్రము ఆ స్వామివారి యొక్క దయ పరుగులు తీసింది, వెంటనే వచ్చి సంరక్షించాడు. మరి ఇక్కడ లక్ష్మణుడు కూడా అలాగే అనన్య శరణాగతి చేస్తున్నాడు. అంటే ఏమిటి, నీవు తప్ప నాకు వేరే వారు కానీ వేరే వారిని ఆశ్రయించడం కానీ వేరే విషయము కానీ ఏది అవసరం లేదు, నువ్వే నాకు కావాలి, నీ వద్దే ఉంటాను, నీ రక్షణలోనే ఉంటాను అని చెప్పి ఈ విధంగా లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ తతస్తత్ర సుఖాసీనౌ నాతి దూరే నిరీక్ష్యతాం న్యగ్రోధే సుకృతాం శయ్యాం భేజాతే ధర్మ వత్సలౌ. ఈ విధంగా లక్ష్మణస్వామి చెప్పేశాడు, ఆయన ఉద్దేశ్యాన్ని చెప్పాడు. ఎంత చెప్పినా ఇక లక్ష్మణుడు అయోధ్య నగరానికి వెళ్ళాడు, రాముణ్ణి విడిచిపెట్టాడు అనే విషయం రాముడికి అర్థమైపోయినది. తతః ఈ విధంగా లక్ష్మణుడు మాట్లాడిన తర్వాత తత్ర సుఖాసీనౌ, ఇంకా ఆ మర్రి చెట్టు దగ్గరే రామలక్ష్మణుడు అదేవిధంగా సీతాదేవి కూడా అక్కడే ఉన్నది కదా, వారు సుఖాసీనవు సుఖంగా అక్కడ కూర్చున్న వాళ్ళై. చూడండి ఏ సందర్భంలోనైనా సరే ఏ ఒక నిర్ణయానికి కనుక వచ్చినట్లయితే మనసులో కలత అనేది ఉండదు. ఇది చేద్దామా అది చేద్దామా, వెళదామా వద్దా, చూద్దామా వద్దా, చేద్దామా వద్దా అని చెప్పి అలా పీకుతూ ఉంటే ఎక్కడ ఉన్నా సరే హంసతూలిక తలపం మీద ఉన్నప్పటికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉండదు, సుఖంగా ఉండడం అనేది కుదరనే కుదరదు.
కానీ ఒక నిర్ణయానికి కనుక వచ్చేసారంటే సరే ఇది మనకు కుదరదు వదిలేద్దాం అని కానీ, లేకపోతే కుదిరినా కుదరకపోయినా సరే మనం ఖచ్చితంగా ప్రయత్నించి తీరుదాం అని కానీ ఏదో ఒక నిర్ణయానికి కనుక రాగలిగినట్లయితే అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మిగతా పనులు అనేవి చేసుకోవటం కుదురుతుంది. అలా కాకుండా సంశయాత్మ వినశ్యతి అన్నట్లుగా సంశయాత్మకంగానే ఉన్నట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉండదు, నిద్రపట్టదు, ఆకలి వేయదు, ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి ఏదో ఒక నిర్ణయాన్ని మనస్సు దిటము చేసుకుని ధైర్యం చెప్పుకుని నిర్ణయం తీసుకోగలిగినప్పుడే అప్పుడు ప్రశాంతత అనేది వచ్చి తీరుతుంది. అందుకనే ఇక్కడ ఏం చూడండి, లక్ష్మణస్వామి నిశ్చయంగా చెప్పేశాడు, నిశ్చయ బుద్ధితోటి, సంశయం ఏమీ లేదు ఇక్కడ. నేను ఇంకా నిన్ను విడిచి వెళ్ళే పరిస్థితే లేదు, నిన్ను విడిచి నేను వెళ్ళి జీవించలేను, నీతోటే ఉంటాను అని చెప్పాడు. ఇంకా రాముడికి కూడా అర్థమైపోయింది, ఇంకోసారి నేను చెప్పడం వ్యర్థము, చెప్పినా వీడు వినిపించుకోవడం అర్థమైపోయింది. అందుకని ఇంకా సుఖంగా నిశ్చయానికి వచ్చేశారు కావున తత్ర సుఖాసీనవు, సుఖంగా కూర్చున్నటువంటి వారై ధర్మవత్సలవు, ఇద్దరూ కూడా రాముడు అయో లక్ష్మణుణ్ణి వెళ్ళమని చెప్పడంలోనూ ధర్మం ఉన్నది, లక్ష్మణుడు తాను వెళ్ళను అని చెప్పడంలో కూడా ధర్మం ఉన్నది. అందుకని ధర్మవత్సలవు, ధర్మము ఎందే ఆసక్తి కలిగినటువంటి వారైనా ప్రేమ కలిగినటువంటి వారైనా ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా నాతి దూరే న్యగ్రోధే, ఆ మర్రి చెట్టుకు దగ్గరలో సుకృతాం శయ్యాం నిరీక్ష్యతాం, సుకృతాం లక్ష్మణుడు చక్కగా ఏర్పాటు చేసినటువంటి శయ్యను చూచి తాం భేజాతే, ఆ శయ్య మీద రామలక్ష్మణుడు అదేవిధంగా అక్కడ సీతాదేవి వారు శయనించారు. ఆ విధంగా అంటే ఏమిటి, సుఖం సుఖంగా పడుకున్నారట చూడండి ఇక్కడ. అంటే ఏమిటి, ఆలోచనలో మార్పు లేదు, ఆలోచనలో ఏం చెయ్యాలా అనే సంశయం ఏమీ లేదు, ఒకే నిశ్చయం ముగ్గురిది కూడా వనవాసం సుఖంగా చెయ్యటము అని చెప్పి, దానితో ఆ వనంలో ఉన్నా సరే వాళ్ళు ఆ గడ్డి పానుపు మీద కూడా సుఖంగా నిద్రించగలుగుతున్నారు. అందుకనే తాం భేజాతే, ఆ శయ్య మీద చక్కగా పడుకున్నారట. సలక్ష్మణస్యోత్తమ పుష్కలం వచో నిశమ్య చైవం వనవాసమాదరాత్ సమాసమస్త విదధే పరంతపః ప్రపద్య ధర్మం సుచిరాయ రాఘవః. రాముడికి అర్థమైపోయింది, అలా పడుకొని అనుకుంటున్నాడు రామచంద్రమూర్తి, లక్ష్మణుని నిర్ణయంలో ఏ మార్పు కూడా లేదనుకుంటూ పరంతపః శత్రువులను తపింపజేసేవాడైనటువంటి ఆ రాఘవ రామచంద్రుడు ఏవం ఉత్తమ పుష్కలం, ఈ విధంగా ఉత్తమ పుష్కలం, ఉత్తమమైనటువంటిది పుష్కలం, పరిపూర్ణమైనటువంటిది, అంటే లక్ష్మణుడు చెప్పినటువంటి మాట చాలా ఉదాత్తంగా ఉత్తమంగా చెప్పాడు. ఆ చెప్పిన మాటలు కూడా ఏ విషయాన్ని దాచలేదు, చెప్పదలిచిన విషయాలన్నీ కూడా పరిపూర్ణంగా చెప్పేశాడు. అంటే నిశ్చయ బుద్ధితోటి తాను చెప్పదలిచిన విషయం అంతా కూడా చెప్పాడు, ఆ విషయాన్ని నిశ్చయంగా పాటిస్తాననే విషయాన్ని కూడా తెలియజేశాడు. అందుకనే ఉత్తమ పుష్కలం, సోదర ప్రేమతో నిండినటువంటిది, స్పష్టమైనటువంటిది, పూర్తిగా చెప్పినటువంటి లక్ష్మణస్య వచః, లక్ష్మణుని యొక్క ఆ మాటను ఆదరాత్ నిశమ్య, రాముడి కూడా ఎంతో ఆదరంతో ప్రేమతోటి విని సుచిరాయ ధర్మం ప్రపద్య, సుచిరాయ చాలా కాలం ధర్మం ప్రపద్య, వనవాస ధర్మములను చేస్తూ అంటే భూశయ్య బ్రహ్మచర్యము మొదలైనటువంటి వనవాస ధర్మములన్నిటినీ కూడా పాటిస్తూ సమస్త సమాహ వనవాసం విదధే, అన్ని సంవత్సరములు అంటే 14 సంవత్సరములు కూడా ఇక వనవాసం చేయడానికి నిశ్చయించుకున్నాడు. అంటే ఏమిటి, 14 సంవత్సరములు కూడా వనవాసంలో తనతో పాటు లక్ష్మణుడు కూడా రావటానికి రామచంద్రమూర్తి యొక్క మనస్సు కూడా ఇక స్థిరపడిపోయినది, ఇక లక్ష్మణుడు వచ్చి తీరుతాడు, లక్ష్మణుణ్ణి తీసుకువెళ్ళవలసిందే అని ఉద్దేశ్యంతో సమస్త సమాహ, ఎన్ని సంవత్సరములైతే వనవాసం చేస్తాడో అన్ని సంవత్సరములు కూడా పూర్తిగా విదధే, లక్ష్మణునితో కలిసి వనవాసం చేయడానికి రాముడు కూడా ఇంకా నిశ్చయించుకున్నాడు. అంటే ఏమిటి, రామచంద్రమూర్తి అయోధ్యానగరం నుంచి బయలుదేరిన తర్వాత ఆ తమసానదిని ఆ సరయూ నదిని దాటిన తర్వాత అయినా, లేకపోతే ఆ తర్వాత ఇంగుదీవి గంగానదిని దాటే సందర్భంలోనైనా, ఇక్కడికి వచ్చిన వరకు కూడా రాముడికి మనస్సులో ఒక ఆలోచన ఉన్నది,
లక్ష్మణస్వామిని మరలా అయోధ్య నగరానికి పంపిద్దాము అనే ఆలోచన ఉన్నది. కానీ ఈనాడు లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాటలకి రాముడు ఇంకా పూర్తిగా ఆ ఆలోచనే విడిచిపెట్టేశాడు. లక్ష్మణునితో పాటు 14 సంవత్సరములు కూడా పూర్తిగా ఇక వనవాసం చేయడానికి నిశ్చయించుకున్నాడనమాట. అంటే లక్ష్మణుణ్ణి అనుమతించాడు తనతో పాటు వనవాసం చేయడానికి. ఆ తర్వాత తతస్తు తస్మిన్ విజనే వనే తదా మహాబలౌ రాఘవ వంశవర్ధనౌ నతౌ భయం సంభ్రమమభ్యుపేయతు యథైవ సింహో గిరిసానుగోచరే. ఇంకా ఆ తరువాత ఇంకా ఆ అడవిలో విహరిస్తున్నటువంటి వారై అక్కడ ఏమాత్రము కూడా వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా ధైర్యాన్ని విడవకుండా తతః ఆ తరువాత తస్మిన్ విజనే వనే జనసంచారం లేనటువంటి జనులెవ్వరూ లేనటువంటి ఆ వనంలో తదా మహాబలౌ ఇక అప్పటి నుండి మహాబల సంపన్నులైనటువంటి ఆ రామచంద్రుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కూడా అంటే ఒక నిశ్చయ బుద్ధికి వచ్చేశారు కదా. అందుకని మహాబలౌ గొప్ప బలము కలిగినటువంటి రాఘవ వంశవర్ధనౌ రఘువంశానికి వన్నె తెచ్చేటటువంటి వారు. రఘువంశానికి వన్నె తెచ్చింది కేవలం రాముడే కాదు లక్ష్మణుడు కూడా అనే విషయాన్ని తెలియజేయటం కోసమే రాఘవ వంశవర్ధనౌ అని చెప్పి ద్వివచనాన్ని ఇక్కడ ప్రయోగించారు. ఇలా రఘువంశ కుల దీపకులైనటువంటి ఆ వంశకీర్తిని పెంపొందించేటటువంటి రామలక్ష్మణులు ఇరువురు కూడా గిరిసానుగోచరు ఆ పర్వత చర్యలయందు ఆ అడవిలో సంచరిస్తూ సింహౌ ఇవ సింహములలాగా భయం సంభ్రమం నా అభ్యుపేయతు ఇంకా భయాన్ని కానీ లేకపోతే తత్తరపాటు కానీ కంగారుని కానీ ఏమాత్రము వాళ్ళు పొందలేదు. అంటే పూర్తి ధైర్యంగా ఉన్నారు. ఎందుకని స్వయంగా పరాక్రమము ధైర్యము శౌర్యము సాహసము కలిగినటువంటి వారు ఏ ప్రదేశంలోనైనా సరే ఆ విధంగానే వారి ఉత్సాహం అనేది తగ్గదు, వారి ధైర్యానికి మీ లోటు ఉండదు కదా. అందుకనే వారి ఇరువురు కూడా స్వకీయమైనటువంటి పరాక్రమం కలిగిన వారైన వారి ఇరువురు కూడా తెలియనటువంటి ఆ అటవీ ప్రదేశంలో కూడా చాలా ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు. సింహం ఏ విధంగా అయితే అడవిలో తిరుగుతూ ఉంటుందో అలాగే వీరిరువురు కూడా ఆ అడవిలో సంచరిస్తూ ఉండే విధంగా అక్కడ గడుపుతూ ఉన్నారు అని ఇక్కడ మనకు 53వ సర్గం పూర్తి చేశాడు. తతస్తు తస్మిన్ విజనే వనే తదా మహాబలౌ రాఘవ వంశవర్ధనౌ నతౌ భయం సంభ్రమమభ్యుపేయతు యథైవ సింహో గిరిసానుగోచరే. దీనితో ఈ సర్గ పూర్తయినది. ఇంకా ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నిర్వేగం ఆశ్వాసయత ఆశ్వాసయత లక్ష్మణః లక్ష్మణః ధ్రువమధ్యాం పురీ రాజన్ అయోధ్యా ఆయుధినాం వరా ఆయుధినాం వరా నిష్ప్రభా వయి నిష్క్రాంతే వయి నిష్క్రాంతే గతచంద్రేవా సర్వరీ నైతదౌపాయికం రామా యదిదం యదిదం పరితప్యసే విషాదయసి సీతాంచ మాంచైవ పురుషర్షభ నచ సీత వయాహీనా నచాహం నచాహం అపి రాఘవ అపి రాఘవ ముహూర్తమపి జీవావహ జీవావహ జలాన్మత్స్యౌ వివోద్ధృతౌ నహితాతం
నహితాతం న శత్రుఘ్నం న శత్రుఘ్నం న సుమిత్రాం న సుమిత్రాం పరంతప పరంతప ద్రష్టుమిచ్ఛేయం ద్రష్టుమిచ్ఛేయం అద్యాహం అద్యాహం స్వర్గం వాపి స్వర్గం వాపి త్వయా వినా త్వయా వినా తతస్తత్ర తతస్తత్ర సుఖాసీనౌ సుఖాసీనౌ నాతి దూరే నాతి దూరే నిరీక్ష్యతాం నిరీక్ష్యతాం యగ్రోధే యగ్రోధే సుకృతాం శయ్యాం సుకృతాం శయ్యాం భేజాతే భేజాతే ధర్మవత్సలౌ ధర్మవత్సలౌ సలక్ష్మణస్య సలక్ష్మణస్య ఉత్తమ పుష్కలం వచః ఉత్తమ పుష్కలం వచః నిశమ్య చైవం నిశమ్య చైవం వనవాసమాదరాత్ వనవాసమాదరాత్ సమాః సమస్తాః సమాః సమస్తాః విదధే పరంతపః విదధే పరంతపః ప్రపద్య ధర్మం ప్రపద్య ధర్మం సుచిరాయ రాఘవః సుచిరాయ రాఘవః తతస్తు తస్మిన్ తతస్తు తస్మిన్ విజనే వనే తదా విజనే వనే తదా మహాబలౌ మహాబలౌ రాఘవ వంశవర్ధనౌ రాఘవ వంశవర్ధనౌ నతౌ భయం నతౌ భయం సంభ్రమమభ్యుపేయతుః సంభ్రమమభ్యుపేయతుః యథైవ సింహౌ యథైవ సింహౌ గిరిసానుగోచరౌ గిరిసానుగోచరౌ తతస్తు తస్మిన్ విజనే వనే తదా తతస్తు తస్మిన్ విజనే వనే తదా మహాబలౌ రాఘవ వంశవర్ధనౌ మహాబలౌ రాఘవ వంశవర్ధనౌ నతౌ భయం సంభ్రమమభ్యుపేయతుః నతౌ భయం సంభ్రమమభ్యుపేయతుః యథైవ సింహౌ గిరిసానుగోచరౌ యథైవ సింహౌ గిరిసానుగోచరౌ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రిపంచాశత్ సర్గః త్రిపంచాశత్ సర్గః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం హరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ
శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.